దేవునికి మహిమ కలుగునుగాక. మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములను తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారో మీరందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈనాటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ వచనం చదువుతూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేది. ప్రైజ్ ది లార్డ్. మరి ఇవాళ ఏంటంటే, దేవుడు మనల్ని దుష్టకాలముల నుండి విమోచించే దానికి ఇష్టపడి ఉన్నాడు. హల్లెలూయా. ప్రస్తుతపు దుష్టకాలం, దుష్టకాలము అంటే మరి మనకు బయటికి వెళ్ళినప్పుడు అక్షేమాన్ని తెచ్చేటటువంటి కాలం. అంటే నీకు ఏదో ఒక ఆపద, సమస్య, ఇబ్బంది, ఆటంకం. కానీ ఇది ముఖ్యంగా ఏంటంటే, ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించాలి అంటే ఏంటంటే, మరి దేవుని యొక్క తీర్పు నుండి, పాతాళము నుండి, అగ్ని గంధకములతో మండే గుండము నుండి, నరకము నుండి దేవుడు మనల్ని విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఏం చేసినాడంటే, మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునేది. దేవునికి స్తోత్రం. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఆ పాతాళము నుండి విడిపించబడటానికి, మరణము, నిత్య మరణము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు మన కోసం ఆయన తను తాను అప్పగించుకున్నాడు. సిలువ మీద రేకులతో కొట్టబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, దాంతోపాటు కూడా నీవు ఈ లోకములో జీవించిన సంవత్సరాలన్నిటిలో కూడా, దేవునికి మహిమ కలుగునుగాక, నువ్వు ఈ లోకంలో ఏ సంవత్సరాలైతే జీవిస్తున్నావో ఆ సంవత్సరాలన్నిటిలో కూడా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, మరి నువ్వు నిన్ను దేవుడు ప్రతి కీడు నుండి విమోచించాలని, ప్రతి సమస్యల నుండి నీకు విడుదల కలగజేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రతి నీకు కలిగే ఇబ్బందుల్లో నుండి, బాధల నుండి, నష్టముల నుండి ఇప్పుడు బయటకు వెళ్ళావనుకోండి, ఒక యాక్సిడెంటో, లేకపోతే ఇతరులు దాడి చేయటమో, లేకపోతే మనం పనిచేసే చోట కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి మనసు బాధపడటమో, లేకపోతే అకస్మాత్తుగా మనకి ఏదైనా కీడు సంభవించడమో, లేకపోతే ఇలాంటివన్నీ కూడా వాటన్నిటిలో నుంచి ప్రమాదములు ఎదుర్కొనడము, వీటన్నిటి నుండి నీకు కలిగే, ఇంకొక మాటలో చెప్పాలంటే నీకు కలిగే ప్రతి ప్రమాదములో నుండి ఆయన విడిపించాలని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి నష్టముల నుండి ఆయన విడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి బాధ నుండి ఆయన నిన్ను కాపాడాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దుష్టకాలము నుండి, ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచించాలని ఆయనే నీకోసం అప్పగించుకున్నాడు. గనుక ప్రేమైన సహోదరుడా, సహోదరి, నువ్వు బయటకు వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ ఒక అనారోగ్య మేజర్ ఇష్యూస్ కావచ్చు, ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి అనారోగ్యం నుండి దేవుడు నీకు కలిగే ప్రతి నష్టము నుండి, శ్రమ నుండి కాపాడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఏ కీడు తగలకుండా, నా పాదములకు రాయిలు తగలకుండా దేవదూతలు ఎత్తిపట్టుకుందరని దేవుని వాక్యం సెలవిస్తూ. ఆమేన్. దేవుని ఉద్దేశం ఏంటంటే, నీ పట్ల నీకు ఎటువంటి కీడు సంభవించకూడదు, నష్టము, కష్టము సంభవించకూడదు. కనుక నేడే ఆయన సమీపించు, ఆయనతో ప్రయాణం చేయి, ఆయన కొరకు జీవించు, నీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించు, క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళు. ఏ సమస్య అయినా ప్రతి పాపము నుండి, ప్రతి పాపం నుండి ఆయన విడిపిస్తాడు. భయపడవద్దు, దిగులు పడద్దు, జడియవద్దు, ఆయనకు తోడే ఉండుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధురా, మా శ్రోతలను, వారి కుటుంబాలను నడిపించి రక్షించండి, మమ్మల్ని అందరూ నడిపించండి.
తీర్పు నుండి పాతాళం నుండి నిత్యాగ్ని దండకముల నుండి విడిపించండి. యేసు ప్రభు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికి తోడే ఉండుగాక. మరలా కలుసుకునే పరంతరము దేవుని కృప మనకు తోడుగా ఉండుగాక. మరి యూట్యూబ్ ఛానల్ని విజయభాస్కర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.